వెల్కమ్ టు రాజనీతి. కాకినాడ వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గురించి తెలియని వాళ్ళు ఉండరు. ఈయనకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయ గురువు. ఇలాంటి వాళ్ళందరికీ ఆయనే రాజకీయ గురువు. ఈ చంద్రశేఖర రెడ్డికి నోటి దురుస్తితో పాటు దూకుడు కూడా ఎక్కువే. ఇప్పుడు ఈయన గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, కాకినాడ కేంద్రంగా బియ్యం స్మగ్లింగ్ జరుగుతోంది. కొన్నేళ్లుగా నిరాటంకంగా జరుగుతూ ఉంది. కొన్ని వందల కోట్ల విలువైన బియ్యాన్ని ఇతర దేశాలకు తరలిస్తున్నారు. ప్రభుత్వం పేదలకు సబ్సిడీ మీద అందిస్తున్న రేషన్ బియ్యాన్ని ఈ బియ్యం మాఫియా, రైస్ మాఫియా విదేశాలకు సొంత నౌకల్లో, సొంత షిప్పుల్లో స్మగ్లింగ్ చేస్తున్నారంటే వీళ్ళ నెట్వర్క్ ఎంత పెద్దో అర్థం చేసుకోవాలి. గత 5 ఏళ్లలో వైసీపీ అధికారంలో ఉన్నంతకాలం ఈ నెట్వర్క్ బాగా విస్తరించింది. జగన్ ప్రభుత్వంలోని అధికారులు ఈ మాఫియాకు పూర్తిగా సహకరించారు. ఇందుకు కారణం ఏంటంటే, కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ఈ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తండ్రి, ఈయన సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు. అంతకుముందు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నాడు. సోదరుడు వీరభద్రారెడ్డి అని ఆయన రాష్ట్ర మిల్లర్ల సంఘం అధ్యక్షుడిగా ఉన్నాడు. షిప్పింగ్ సంస్థ అధ్యక్షుడిగా ఉన్నాడు. వీళ్ళకి రాష్ట్ర వ్యాప్తంగా మిల్లర్లందరితో కూడా, రైస్ మిల్లర్లతోటి మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ సంఘాన్ని అడ్డం పెట్టుకొని మంచి రిలేషన్స్ పెట్టుకున్నారు. ఒక ఉభయ గోదావరి జిల్లాలోనే ఈ 2 జిల్లాల్లో 400 పైగా రైస్ మిల్లులు ఉన్నాయి. ఆసియాలోనే అతిపెద్ద రైస్ మిల్లులు కూడా ఉన్నాయి. వీళ్ళు కొంతమంది మిల్లర్లను లోపరుచుకున్నారు. లోపరుచుకొని ఈ రేషన్ బియ్యం ఏదైతే ఉందో, రేషన్ బియ్యంలో దాదాపు మార్కెట్ ప్రభుత్వం సప్లై చేసే బియ్యంలో సగం బియ్యమే లబ్ధిదారులు తీసుకుంటాడు, మిగతా సగం ఈ బ్లాక్ మార్కెట్కి తరలిస్తారు. ఈ బ్లాక్ మార్కెట్కి తరలించిన బియ్యం మొత్తం వీళ్ళు కాకినాడకు చేర్చి, కాకినాడ నుంచి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. వీళ్ళ మీద చాలా కాలంగా ఈ ఆరోపణ ఉంది. అయితే ప్రభుత్వం వాళ్ళది కాబట్టి అధికారులు ఎవరూ నోరు మెదపలేదు. ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెల మనోహర్ గారు మొన్న సోదాలు నిర్వహించారు. కాకినాడ పోర్టుతో పాటు అక్కడ ఉన్న గోడౌన్లన్నింటిలో సోదాలు చేసి 13,000 టన్నుల బియ్యాన్ని సీజ్ చేశారు. ఈ గోడౌన్లన్నీ కూడా చంద్రశేఖర రెడ్డి మనుషులవే. దీని మీద సిఐడి విచారణ జరిపిస్తామని మంత్రి మనోహర్ చెప్పారు. మరి చూడాలి, గత 5 ఏళ్లుగా సివిల్ సప్లైస్ అధికారులు, పోలీసులు, రవాణా శాఖ అధికారులు, పోర్టు అధికారులు మొత్తం అందరూ ఈ అక్రమాలకు సహకరించారు. ఒకవేళ సిఐడి విచారణ జరిగిందంటే వీళ్ళందరూ కూడా బుక్ అవుతారు. పోర్టులోనే, కాకినాడ పోర్టులోనే 1,000 టన్నులుగా అక్రమ బియ్యం పట్టుబడితే పోర్టు అధికారులకు తెలియకుండా ఉండదు కదా, పోర్టు అధికారులకు తెలియకుండా లోపలికి బియ్యం వెళ్ళవు కదా. కొన్నేళ్లుగా ఈ రైస్ మిల్లర్ల సంఘాన్ని, గత 5 ఏళ్లుగా అధికారాన్ని గుప్పెట పెట్టిన ద్వారంపూడి కుటుంబం ఈ బియ్యం అక్రమ రవాణా ద్వారా 1,000 కోట్లు సంపాదించిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ అధికారులందరినీ చేతిలో పెట్టుకున్నారు. అక్కడ పోర్టు దగ్గర నుంచి, పోలీసుల దగ్గర నుంచి, సివిల్ సప్లైస్ దగ్గర నుంచి మొత్తం అందరినీ పెట్టుకుని అక్రమంగా కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉన్నారు. 2009-14 మధ్యలో కూడా ఈయన ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆ ఎమ్మెల్యేగా ఉన్న టైంలో అప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే, అప్పుడు కూడా అంతే, డీజిల్ అక్రమ రవాణాకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి ఈయన మీద. పెట్రో కంపెనీలు, ఇప్పుడు ఐఓసి, తర్వాత బీపీసీఎల్, ఇవన్నీ ఉంటాయి కదా, హిందుస్థాన్ పెట్రోలియం, ఈ పెట్రో కంపెనీల పైప్ లైన్లకు కన్నాలేసి పెద్ద ఎత్తున డీజిల్, పెట్రోల్ తరలించారు. ఈ మాఫియాకి ద్వారంపూడి అండదండలు ఉన్నాయని అప్పట్లోనే ఆరోపణలు వచ్చినాయి. వీళ్ళకి అప్పటి ఎస్పీ నాగిరెడ్డి సహకరించారని కూడా వార్తలు వచ్చినాయి. ఈ కంపెనీలన్నీ ఈ దీనిలో ఎందుకు, ఎక్కడ మిస్ అవుతుంది పెట్రోల్ అంతా, డీజిల్ అంతా అని చెప్పి డౌట్ వచ్చి చెక్ చేసుకొని వీళ్ళంతా ఇట్లా దొంగతనం చేస్తున్నారు, పైప్ లైన్లకి ఇచ్చేసి అని చెప్పి వీళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేశాక అప్పుడు ఇదంతా ఈ మాఫియా గుట్టురెట్టయింది. కాకినాడ కేంద్రంగా జరిగే సంఘ వ్యతిరేక కార్యకలాపాల్లో ద్వారంపూడి పాత్ర లేకుండా ఏది ఉండదని స్థానికులు చెప్తూ ఉంటారు. గత 5 ఏళ్లుగా కాకినాడలో ఈయన మనుషులు చెలరేగిపోయారు. జనసేన నాయకుల మీద దాడులు చేశారు. ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి అయితే పవన్ కళ్యాణ్ని, చంద్రబాబుని, లోకేష్ని ఇష్టం వచ్చినట్టు దూషించాడు. సభ్య సమాజం చేదరించుకునే భాషను బహిరంగంగా వాడాడు. చెప్పాలంటే అధికార మదంతో కారుకోతలు కూశాడు, ఒళ్ళు బలిసి మాట్లాడాడు. ఈ కారుకోతలు కూసినందుకు మరి ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈయన ఏం చేస్తారో చూడాలి. ఇక్కడ ఏం చేస్తారంటే చంపమునో లేకపోతే కొట్టమునో కాదు, ఇతను చేస్తున్న చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చాలా ఉన్నాయి. వీటన్నిటి మీద ఒక సిట్ని నియమించి ఈ కుటుంబాన్ని క్లిప్ చేస్తే కాకినాడ సిటీకి, తూర్పుగోదావరి జిల్లాకు పట్టిన శని వదిలిపోతుంది.
లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్.